विशाख स्टील प्लांट प्रैवेटीकरणను వ్యతిరేకిస్తూ ప్రజలు ఏ స్థాయిలో నిరసన తెలుపుతున్నారో వైఎస్ఆర్సీపీ చేపట్టిన పాదయాత్ర చూస్తే అర్థమవుతుందన్నారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే కరణం ధర్మస్థయి వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ప్రాంత వాసులు పెద్ద ప్రజల నుంచి ఏదైతే పూర్తి ప్రోత్సాహం కనబడతా ఉంది. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ నిరాజనలు పడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుకోవడం చేస్తున్నటువంటి పోరాటంలో మా మద్దతు ఉంది అని చెప్పి ఈరోజు ఎక్కడికక్కడ ఈ 5 కిలోమీటర్ల మేర కనబడతా ఉంది. తప్పకుండా ఈ విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం కూడా మాకు ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అలాగే వామపక్షాలు, అడ్వకేట్స్, ముఖ్యంగా విద్యార్థి సంఘం ఉవ్వెత్తున లేచి పరుగు పరుగున ఈ రోజు వస్తూ మన స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అదే విశాఖకి దిక్కు అనే రీతిలో ఈ రోజు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ప్రజా నిరసన వెళ్ళి సెగ కేంద్ర ప్రభుత్వాన్ని తగులుతుంది పొగ. దీంతో వాళ్ళు చేసే ప్రజలకు చేస్తున్నటువంటి దగని బస్మీపాటలు చేయడంలో ఎటువంటి సందేహం లేదని మాత్రం చెప్పారు.